హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం అన్నాను కదా, సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఏమంటే నాకు చాలా స్పెషల్ డే, ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట, మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆ రోజు నేను ఎర్లీ మార్నింగ్ 4కి అలారం పెట్టుకున్నాను. అసలు నైట్ నిద్ర పడితే కదా 1:30 అయిపోతుంది, 2 అయిపోతుంది, నిద్రే పట్టట్లేదు. అరే రేపు పొద్దున్నే పూజ ఉంది, పొద్దున్న లేస్తానా లేదా, నాకు నిద్రే రావట్లేదు అనేసి ఫీల్ అవుతూనే ఉన్నాను. 2కో ఎప్పుడో నిద్రపోయాను, కరెక్ట్గా 4కి లేచేసాను. ఐస్ చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది, నిద్ర లేకపోతే మొహం పీక్కుపోతుంది నాకు. సో అలా ఇంకా ఎలాగో సంగీత రావడం స్టార్ట్ చేసింది. నాకు ఆ రోజు చాలా హెల్ప్ చేస్తుంది సంగీత, అంటే ఇల్లు తుడిచేసి చిమ్మడం అవన్నీ హెల్ప్ చేసింది. అంటే ఇన్ని రోజులు తను రాలేదు, నేనే చేసుకుంటూ ఉన్నాను. సో అలా ఆ రోజు నాకు భలే హ్యాపీ అనిపించింది. హాయ్ బోలు. హాయ్. ఆప్ మాలూమ్ మేరే వీడియోస్ మే బోల్తీ హతి ఆప్కే బారే మే. హాన్ ఏక్ బార్ కిస్నే పూచా తా ఉస్కే మే ఆప్ కామ్ కర్తే హమ్నే బోలా హాన్ హాన్. ఇంకా అలా సంగీతతో కొంతసేపు కూర్చొని పూజ గురించి అన్నీ మాట్లాడుకున్నాను. టీ తాగేశాను సంగీతతో. ఇంకా ఈ స్టవ్ అంతా కడగాలి, ఆ బండలంతా కడగాలి, అంటే ఆ కౌంటర్ టాప్ అంతా నీట్గా కడిగేసామనుకోండి, మళ్ళీ దేవుడి అని తీసుకొచ్చి క్లీన్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. అందుకే అంతా క్లీన్ చేసేసాను. దాని తర్వాత ఏమంటే, దీని లింక్ అడిగారు కదా, లాస్ట్ టైం ఇచ్చాను, మళ్ళీ ఇస్తానని చెప్పాను. సో ఇదేమంటే రూప్ తేజ్ అనేసి ఒక లిక్విడ్ అనమాట, సిల్వర్ ఇవన్నీ క్లీన్ చేస్తుంది. కాకపోతే ఇంకోటి తీసుకున్నాను చెప్పాను కదా, మీషోలో తీసుకున్నాను సిల్వర్ డిప్ అనేసి, అది ఇంకా బాగుంది. అసలు ఎలా అంటే చూపిస్తాను మీకు. అది కూడా ఈ గ్లాస్ చూసారు కదా, లోపలంతా ఇలా గార పట్టేసింది, అంటే హాట్ వాటర్ అంటారు కదా, సో అది వేస్తే దానివల్ల అది గార పట్టడం అట్లా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమంటే నేను దానిలో వాటర్ పెడతాను, మళ్ళీ నెక్స్ట్ డేనే దీపం పెట్టే లాగైతే నేను మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ న్యూ వాటర్ పెట్టడం అలా చేస్తాను. ఒక్కొక్కసారి ఏమంటే నేను ఊరికి వెళ్ళిపోవడము లేకపోతే పీరియడ్స్ అనేసి అట్లా ఉన్నప్పుడు ఏమంటే అట్లే ఉండిపోతుందా, సో అట్లా మళ్ళీ క్లీన్ చేసినప్పుడు అలా గార పట్టేసి ఉంటుంది అనమాట. అది కూడా క్లీన్ చేసేసింది. ఆ సిల్వర్ డిప్ అనే వాటర్ ఉంది కదా, ఆ లిక్విడ్ ఏమంటే ఒక దీంట్లో వేసుకున్నాను, స్టీల్ గిన్నెలో. యాక్చువల్లీ ఈ స్టీల్ గిన్నెలో వేయకండి, నేను తెలియక వేసేసాను. దాని తర్వాత స్టీల్ గిన్నె ఎలా ఉంది అయిపోయిందో అనేది షేర్ చేస్తాను మీతో. ఏదైనా గ్లాస్ బౌల్లో అలా దాంట్లో వేసుకోవాలేమో మరి దాంట్లో, లేకపోతే ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకోండి, అంతేకాని స్టీల్లో మాత్రం వేయకండి. ఇంకా దీంట్లో వేసేసరికి చాలా నీట్గా తొందరగా క్లీన్ అయిపోయింది, చాలా ఈజీగా అనిపించింది. మీతో కూడా షేర్ చేస్తాను, మీకు ఒక వేళ కావాలి అంటే మీరు లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా మనం ఆ సిల్వర్వి కడిగాం కదా, ఆ వాటర్ ఏమైనా వేస్ట్ అయిపోయి పడేయాలేమో అనేసి అనుకుంటారేమో, అవి మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఒక ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా నెక్స్ట్ టైం మళ్ళీ మనం దీన్ని యూజ్ చేయొచ్చు, ఏం కాదు. అంటే మనము పాడవద్దు అనమాట, పడైన అవసరం లేదు దాన్ని. సో నేను స్టీల్ గిన్నె ఇట్లా అయిపోయింది చూసారా, ఎట్లా అయిపోయింది అది నాకు నెక్స్ట్ డే కనిపించింది అనమాట, అట్లా అయిపోవడము. అరే దీనివల్లనేమో ఇట్లా అయిపోయింది అనేసి. లాస్ట్ టైం ఏమంటే నేను అట్లే హ్యాండ్స్, ఐ మీన్ ఆ ఫింగర్స్తోనే క్లీన్ చేస్తూ ఉంటే గ్లౌజెస్ ఏం వేసుకోకుండా. అప్పుడే నాకు ఒకరు ఎవరో కమెంట్లో పెట్టారు, అక్క గ్లౌజెస్ వేసుకొని చేసుకోండి, ఆ సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసేది చాలా డేంజరస్ అక్క, స్కిన్ అంతా పాడైపోతుంది అనేసి అని అన్నారు. ఓ నెక్స్ట్ టైం అలా చేద్దాము అనేసి అనుకుని అప్పటి కూడా మర్చిపోయాను. కాకపోతే స్కిన్ ఎలా అయిపోయింది అంటే లేసేసినట్టు న్యూ స్కిన్ వస్తుంది చూసారా, అలా ఉండింది అనమాట. ఓ నిజమే తను చెప్పింది, గ్లౌజెస్ ఏమైనా వేసుకొని చేయాలి దాన్ని అనేసి అనుకున్నాను మళ్ళీ. సో మీతో నేను ముందే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ముగ్గు వేసినప్పుడు ఏమంటే బియ్యం పిండి కొద్దిగా, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసుకుంటే చాలా మంచిదంట ముగ్గు వేసేసిన తర్వాత. సో అందుకే ఇక్కడ అలా వేసేస్తున్నాను. నా ఫ్రెండ్ స్వాతి అనేసి తాను చెప్తే ఇంకా అలా చేశాను. ఇంకా ఆ రోజు ప్రసాదం చేసుకుంటున్నాను. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం కదా, దానికి ఏమంటే ప్రసాదము కేసరి చేసుకోవాలంట. సో దేవుడికి కేసరి పెడితే చాలా మంచిది అనమాట ఆ రోజు. ఇంకోటి ఏమంటే, మేము చెప్పాం కదా మేమే చేసుకుంటున్నాం పూజ, కొన్ని కొన్ని వీడియోస్ చూసాము అట్లానే. సో ఒక 2-3 వీడియోస్ చూసిన తర్వాత ఏమంటే మేమే చేసుకోవచ్చు, ఈజీగా ఏం కావాలని తెచ్చుకోవచ్చు, రాసుకుందాము అనేసి అన్నీ అనుకున్నాం, ప్రిపేర్ అయ్యాం నేను సుదర్శన్. లాస్ట్ ఇంకొక వీడియో వచ్చింది, అంటే ఒకటి చూసామంటే ఇంకో రికమెండేషన్స్లో వస్తూ ఉంటుంది కదా, సో అట్లా దానికి సంబంధించిందే ఇంకోటి వస్తుంది. ఇంకా అది ఓపెన్ చేసి చూసాము. సో దాంట్లో ఇంకా క్లియర్గా చెప్పారు, ఇంకా క్లియర్గా చెప్పి లాస్ట్ ఏమన్నారంటే, ఇదంతా ఫస్ట్ టైం చేసుకుంటా ఉంటే ఐవారు పెట్టుకొని, అంటే పూజారి గారితో పెట్టుకొని చేపించుకుంటే చాలా మంచిగా ఉంటుంది, నెక్స్ట్ టైం నుండి మీరు చేసేసుకోవచ్చు, ఫస్ట్ టైం మాత్రం అలా చేసుకోండి, అప్పుడు కొన్ని కొన్ని తెలియనివి కూడా తెలుసుకోవచ్చు, మిస్టేక్ అస్సలు ఏమి మిస్టేక్స్ ఏమి లేకుండా చేసుకోవచ్చు. దేవుడితో దేవుడికి పూజ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలా అనేసి అన్నారు. సో అందుకనే ఇంకా సుదర్శన ఉండేసి, లేదు లే బుజ్జు ఫస్ట్ టైం కదా
కదా, మనం చేసుకునే ఏదైనా తప్పైంది అనుకో, మళ్ళీ ఎందుకు మనము పూజారి గారిని పిలిపించుకొని చేసుకుందాము అనేసి అన్నాడు. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, నేను సుదర్శన్ షాపింగ్కి వెళ్ళి ఏమేమి కావాలని తెచ్చుకున్నాము, కొన్ని కొన్ని మామిడాకులు అనేసి, అరిటాకులు అనేసి, కొన్ని కొన్ని ఫ్రూట్స్, పూలు ఇవన్నీ ఏమన్నా నెక్స్ట్ డే తెచ్చుకుందాం అనుకున్నాం పొద్దున్నే. సో అవే తెచ్చారు సుదర్శన్. నార్మల్గా థర్స్డే ఏమంటే చెన్నసంద్రాలో సంత పెడతారు, ఎలాగో ఇంకా శ్రావణ శుక్రవారం నెక్స్ట్ డే కూడా, అందుకని అన్ని దొరికిపోతాయిలే అనుకున్నాం. కానీ సుదర్శన్కి ఇక సంతలో ఎక్కడ దొరకలేదు, అందుకే కేఆర్ పురం మార్కెట్కి వెళ్ళి ఇంకా వాడిని తీసుకొచ్చాడు. ఇంకా టెడీని ఏమంటే పసుపు నీళ్ళు కల్పించి ఇల్లంతా ఒకసారి చల్లేసేయమని చెప్పాను. సో అంత నీట్గా ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి పసుపు నీళ్ళతో అంత చల్లుకున్నామంటే బాగుంటుంది అనేసి, ఇంకా మేము పూజారి గారిని పిలిపించుకొనేసి పూజ చేసుకుంటున్నాము. మా అపార్ట్మెంట్లోనే ఉన్నారనమాట పూజారి గారు. సో ఆయన్నే అంటే మేము ఎప్పుడు డిసైడ్ అయ్యాము నేను సుదర్శన్ ఇలా పూజ చేసుకోవాలి ఏకాదశి రోజు అనేసి, ఇంకా అప్పటికప్పుడు అన్నకి ఫోన్ చేసాం నెంబర్ తీసుకొని. సో చేసేసరికి సుదర్శన్ ఏమంటే అనుకున్నాం ఫస్ట్, అయ్యో ఇప్పుడు చేస్తున్నాము అన్న మనకి వస్తారో రారో, అంటే బిజీగా ఉంటారు కదా అసలు శ్రావణ మాసం చాలా బిజీగా ఉంటాడు, అంటే గృహప్రవేశాలు అనేసి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, మనం 1 వీక్కి ముందే చెప్పుంటే బాగుండేది అని కొంచెం ఫీల్ అవుతూ ఫోన్ చేసాము. కానీ అన్న మాత్రం వెంటనే ఒప్పుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది మాకు. అంటే అన్నకి ఆ రోజు ఏదో గృహప్రవేశం పిలిచారంట, కాకపోతే అన్న చాలా దూరం అనేసి వెళ్లకుండా ఆగిపోయాడు, అలా ఇక్కడికి రాగలిగాడు. అవి కరెక్ట్ చూడు ఇప్పుడు. మీకు ఒక సంగతి తెలియదు కదా, యాపీకి మధ్య బీపీ వస్తూ ఉందంట, ఏదైనా చిన్న దానికి విసుక్కునేస్తా ఉంది, అమ్మ నాకు బీపీ వస్తూ ఉందమ్మా అంట, స్కూల్కి వెళ్ళదంట. ఎందుకంటే అంటే స్కూల్లో పిల్లలందరూ గోల గోల చేస్తున్నారంటే బీపీ వస్తుందంట వాడికి. ఇంత చిన్న ఏజ్లోనే వీడికి బీపీ వస్తే మరి పెద్ద అయ్యేంత వరకు ఎలా ఉంటుందో ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఉండరా హాస్పిటల్ తీసుకెళ్తాను డాక్టర్ని చూపిస్తాను నీకు అనేసి భయపెడతా ఉంటాను. ఏదైనా కానీ పెద్ద పెద్ద పనులు చేయాలండి, చిన్న చిన్న పనులు ఏది చేయదనమాట. ఇంకా టెడ్డీ ఏం చేస్తుందో అదే చేయాలి అంటదనమాట. అంటే వాడికి పాపం హ్యాపీకి బై బర్త్ ఏమంటే అక్కలాగా పుట్టాలి అనే కోరిక. ఇంకా అన్న ఏమంటే ఆ రోజు 9కి వచ్చేస్తాను, అన్ని డెకరేట్ చేసేసుకుంటాను, మీరు మాకు ఏమేమి రెడీ చేయమన్నారు కొన్ని కొన్ని చెప్పున్నారు, సో అవి మాత్రం రెడీగా పెట్టండి అని చెప్పారు. ఇంకా ఆ అన్నే అనమాట లిస్ట్ అంతా రాసిచ్చారు మాకు పూజకి ఏమేమి కావాలి ఏంటి అనేది. సో అదే నేను సుదర్శన్ ముందు రోజు వెళ్ళి కొన్ని తీసుకొచ్చాము కదా, ఇంకా అవన్నీ ఆ లిస్ట్లో చూసుకుంటే అన్ని తెచ్చుకున్నాము. అంటే ఫస్ట్ టైం ఇలాంటి పూజ చేసుకుంటున్నాము, అందరితో కలిసి చేసుకుందాము అనుకున్నాం. ఒకటి కావాలంటే ఒకటి దొరకదు కదా, అలా అయిపోయింది. చేసుకోవచ్చు లేదా ఒక 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ చేసుకొని స్టాప్ చేయొచ్చు, లేదా 1 ఇయరే చేసుకొని స్టాప్ చేసుకోవచ్చు మన అనుకూలం బట్టి. ఇంకా నాకు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏమంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అన్నని కనుక్కుంటూ తీర్చుకున్నాను. ఆయనే అనమాట పూజారి గారు. సో అపార్ట్మెంట్లోనే ఉంటారు అని చెప్పాను కదా, ఇంకా అన్న పేరు రఘు. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్లో ఎక్కడైనా కానీ ఏ పూజ అయినా ఏ గృహప్రవేశమైనా వరలక్ష్మి వ్రతమైనా అన్ని దేనికైనా అన్నని పిలుస్తూ ఉంటారు. సో అన్న చాలా బిజీగా ఉంటాడు. ఇంకా మాకేమంటే లాస్ట్ ఇయర్ వరకు తెలియలేదు అన్న ఉన్నారని తెలుసు కానీ చేస్తారు పూజ అట్లా అనేసి అని తెలియలేదు నాకు. అందుకే మేము లాస్ట్ టైం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, తెలియక మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం. ఈ అన్న దగ్గర చేపించుకోవాలి అనేసి రాసి ఉండిందేమో మాకు పూజ. సో అలానే జరిగింది. ఇంకా ఏమంటే నాకు చాలా ఆశగా ఉండింది, చాలా కోరిక కూడా ఉండింది, అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి ఇంట్లో అనేసి. కానీ ఏమంటారు
అంతెంత ఇష్టంగా ఉండిందో అంత టెన్షన్ కూడా ఉంది నాకు, ఎలా జరుగుతుందో ఏంటో అట్లా అనేసి. అంటే మెయిన్గా మేమే చేసుకునే పని అయితే అంత టెన్షన్ ఉండుండదేమో, ఇంకా ఇలా పూజారి గారిని పిలిపించి చేసుకుందామని ఎప్పుడు డిసైడ్ అయ్యామో అప్పుడు ఇంకా కొంచెం టెన్షన్ వేసింది. అంటే ఏమేమి కావాలంటారు అన్న, మన దగ్గర అన్నీ ఉన్నాయో లేదో, అంటే నా దగ్గర కాళేశం అనేసి కొన్ని కొన్ని దేవుడి ఐటమ్స్ ఉంటాయి కదా అడుగుతారు, సో అవన్నీ నా దగ్గర ఇక్కడ ఏం లేవు, సో ఏం కావాలంటారు, అన్నీ దొరుకుతాయా లేవా, కొంచెం చాలా టెన్షన్ ఉండింది. నేను సుదర్శన్ చెప్పేట్టున్నాను, బాబా అన్నేమేమో కావాలంటారు, కొన్ని కొన్ని నాకు తెలియనివి ఉంటాయి కదా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి బాబా వెంటనే, నాకు అది తెచ్చి అన్నప్పుడు అనేసి అన్నాను. ఏమంటే నాకు కొన్ని కొన్ని వాటి నేమ్స్ తెలియదు అనమాట, అందుకనేసి. ఏంటో అసలు ఈ హౌస్కి వచ్చామా, నేను సుదర్శన్ మాత్రమే గృహప్రవేశం చేసుకుని వచ్చాం. దాని తర్వాత మళ్ళీ అందరితో కలిసి కోవిడ్ డేస్ అంతా పోయిన తర్వాత మళ్ళీ చేసుకుందాము ఆంటీ వాళ్ళని పిలిపించుకొని అనుకుంటూనే ఉన్నాను, కానీ కుదరలేదు. అలా అలా మాకు కొంచెం అలవాటు అయిపోయింది, ఈ హౌస్ కొత్తదిగా అనే ఫీలింగే లేదనమాట, అలా వద్దు అనుకునేసాం. సరే అనేసి నాకు బ్లాగ్స్ ద్వారా అలా నాకేమంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి ఆశ, చాలా మంచిగా ఉంటుంది హౌస్లో, హ్యాపీగా ఉంటారు మీరు అందరూ అనేసి అన్నారనమాట. అవును కదా, గృహప్రవేశం చేసుకోలే, సో ఇలా చేసుకోమంటున్నారు అందరూ, సో ఇలా చేసుకుందాం ఈసారి అనేసి ఒక రకంగా మనసులో పెట్టేసుకున్నాను. అప్పుడు నేను మేము ఈ ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించింది నాకు. అంటే మేము 3 rented houses ఉన్నాం, 3 rented houses చాలా హ్యాపీగా చాలా బాగున్నాము. ఎప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఏదో అంత హ్యాపీగా లేదే, ఏదో బ్యాడ్ జరుగుతుంది అని నాకు అన్న ఫీలింగ్ ఉంది. అంటే నిజంగానే జరిగింది కాబట్టి షేర్ చేస్తున్నాను, సో అలా జరిగింది అప్పుడు అనుకున్నాను ఒకసారి పూజ చేసుకుందాము అనేసి, కానీ కుదరనే లేదు అసలు. లాస్ట్ ఇయర్ ఎలాగైనా చేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాను. సుదర్శన్ కూడా ఒప్పుకున్నాడు, ఆంటీ వాళ్ళందరూ వచ్చారు, కానీ అప్పుడు శిరీషాకి హెల్త్ బాగాలేదు, ఇంకా మా సునీల్ కూడా రాలేదు, ఉంటే అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా మా సుదర్శన్ ఏమంటే వద్దు అనేసాడు. ఇంకొకటి ఏమంటే ఆంటీ ఏమంటే అందరినీ పిలిచి చేసుకుందాము అనేసి అని స్టార్ట్ చేశారు. ఇంటి దగ్గర అంటే మా రిలేటివ్స్ అందరు ఉంటారు కదా, సో వాళ్ళందరు ఇక్కడ వచ్చి అయ్యే అది ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు, సో అందరూ రాలేరు, ఇంకొకరిని పిలిచి ఒకరు పిలవపోతే బాగుండదు, సో అట్లాంటివన్నీ ఏదో ఆలోచించి మా సుదర్శన్ ఇక్కడ అదంతా కుదరదులే, మా తిరుపతిలో అయితే అందరిని పిలుచుకొని చేసుకుంటానే ఉంటాం కదా, ఇక్కడ వద్దులే అనేసి అంటే ఆంటీ ఏమంటే ఒప్పుకోలేదు, ఏదో డల్గా అలా ఉన్నారు. సో ఇంకా అలా అలా అది క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు పూజ చేసుకోవడం. మళ్ళీ అదే ఇయర్లో ఎప్పుడైనా చేసుకుందాం అనుకున్నాం, కానీ కుదరనే లేదు. దాని తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చేసింది, ఇంకా శ్రావణ మాసం వచ్చేసరికి మళ్ళీ నాకు చేసుకోవాలి అలా అనేసి అనుకున్నాను. సుదర్శన్ అడుగుతూనే ఉన్నాను, కానీ సుదర్శన్ ఏమంటే శ్రావణ మాసంలో చెప్పేశాడు నాకు ఇంకా చేసుకునేది లేదు బుజ్జు గమ్ము. అంటే నేను 2-3 times ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎత్తి అడిగానమాట, మా ఇది ఇలా పూజ చేసుకోవాలంటే ఏందో అవ్వడమే లేదు ఆంటీ అంటే, మళ్ళీ ఆంటీ అలానే అన్నారు, అందరినీ పిలుచుకొని చేసుకుంటే బాగుంటుందమ్మా అలా ఇలా అని. ఆంటీ చెప్పేకో నిజమే, అందరిని పిలుచుకొని చేసుకుంటే బాగుంటుంది, కానీ సుదర్శన ఆలోచన కూడా కరెక్టే, ఇద్దరు కరెక్టే కానీ మధ్యలో అది నా కోరిక తీర్చుకోవాలి నేను, ఇద్దరు ఏమో కానీ నేను ఎలాగైనా పూజ చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇలా కాదు అనేసి శ్రావణ మాసంలో నేను ఎలాగో అమ్మవారి కోసం అనేసి నాన్ వెజ్ తినను ఈ మంత్ అంతా అనేసి మొక్కుకున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను తినకుండా ఉండడము, అందుకనే ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాను, నాకు అసలు అలవాటు లేదు ఇలా తినకుండా ఉండడము. అట్లా నార్మల్గా నేను ఎవ్రీ వీక్ ఏమంటే 3 days తినను, అది థర్స్డే సాటర్డే ట్యూస్డే ఈ 3 days తినను నార్మల్గా నాన్ వెజ్ నేను. అలాంటిది ఈ శ్రావణ మాసం అంతా తినకుండా ఉన్నాను, ప్లస్ ఏమంటే రోజు పూజ చేసుకుంటూ ఇష్టంగా చాలా మంచిగా చేసుకుంటూ అలా అమ్మవారికి మొక్కుకుంటా ఉన్నాను. అలాగైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేలాగా చెయ్యి అమ్మవారి తల్లి అనేసి అనుకున్నాను. ఇంకా మీలో చాలామంది ఏమంటే ఆశ నువ్వు గట్టిగా మొక్కుకో అది జరిగిపోతుంది అనేసి అన్నారు. తర్వాత ఏమంటే చాలా వరకు మీరు చేసుకోలేకపోతున్నారు, అందరినీ పీల్చుకొని ఇలా కుదరకపోతే మీరు ఏమంటారు అన్నవరం వెళ్ళి చేసుకోండి ఆశ, ప్రశాంతంగా చాలా బాగా జరుగుతుంది, చాలా మంచిది అనేసి అన్నారు. ఇంకా ఎక్కడ చేసుకోవడమే కుదరలేదు, నేను ఇంకా అన్నవరంకి వెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి మీరే. ఇంకోటి ఏమంటే నేను ఇంట్లో పూజ చేసుకోవాలి మంచిగా ఉండడానికి, పాజిటివిటీ రావడానికి అనేసి అనుకున్నాను కాబట్టి ఇంట్లో చేసుకోవాలి, కానీ నేను అన్నవరంకి వెళ్ళి నేను సుదర్శన్ చేసుకుంటే ఏముందబ్బా అనేసి అనిపించింది. ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోతుంది, మేము ఇంకా పూజ ఎలా జరిగింది అంతా షేర్ చేస్తాను, మీరు కూడా చూడండి. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః.
శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇది గురు శాసనం కృత్వా దీప మహాలక్ష్మి ప్రార్థన చేసుకోండి. సో దీపాలు ఎలా వెలుగుతున్నాయో మన ఇంట్లో కూడా సుఖశాంతలు అలా వెలగాలని చెప్పేసి దీప మహాలక్ష్మి మనకి ప్రార్థన చేసుకోండి. ఆం యా దేవీ సప భూతేషు దీప మహాలక్ష్మి దివదా రూపేణ నమస్తస్తే నమస్తస్తే నమో నమః. దీప మహాలక్ష్మి దివదాభ్యం మనసా విష్ట ప్రార్థనా సమర్పయామి. దీప మహాలక్ష్మి దివదాభ్యం మనసా విష్ట ప్రార్థనా సమర్పయామి. తరంగజ్జేన ఆచమ్య కేశవాయ స్వాహ ఇచ్చు తల్లి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. యోగ ఓం గుహ ఓం సుహామ గో దేవస్ విహే జో యోగ చోరి ఆ భో జో తో బ్రహ్మ భోద్భవ స్వరం భోద్భవ స్వ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ ఇట్స్ సుదర్శన్ జన్మ నక్షత్రో జన్మ రాజో జర్మకాంతాయ ఆశా నామ జన్మ నక్షత్రో జన్మ రాజో కుమారస్య వైష్ణవి వైష్ణవీ నామ జస్య వెన్నెలా నామ జస్య జన్మ నక్షత్రో జన్మ రాజో జస్య సహ కుటుంబానం కుటుంబానం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య విజయ సత్యనారాయణ స్వామి విగ్రహం ఏమన్నా ఉందా సార్? శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. తదంగచ్చేన రెండు అక్షంతో చేరిన పట్టుకోండి. రెండు అక్షంతో మీ తల్లిదండ్రులని మీ ఇంద్రదేవుని మీ కులదేవుని మీ ఇష్టదేవుని మాకు ప్రార్థన చేస్తాం. ఓం ఉమామేశ్వరాభ్యం భావాని గర్భా మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మనసావిష్ట ప్రార్థనా సమర్పయ రక్షాన్ ధారయామి. తదంగచ్చేన విఘ్నరాజాయ నమః. ఘనాదిక్షాయ నమః. పాలచంద్రాయ నమః. గజానానాయ నమః. వక్రతుండాయ నమః. సూపసమర్పయామి. చెంబు ఉన్నదా? అది ఎన్ని కాయిన్స్ కావాలన్నా?
గణపతి పూజ అయితే అండి. సో పంచవత్పాదకుల పూజ అంటే 500 ఉంటారు, గాలి నీరు 500 ఉంటారు. ఒకటి గణపతి ఉంటాడు, అక్కడ తాంబూలం, ఇక్కడ తాంబూలం ఉంటాయి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంటాయి, నాలుగు ఉంటాయి. ఫస్ట్ గణపతి. సో గణపతి మనం ప్రార్థన చేస్తాం. ఆం శ్రీ మహాగణాధిపతి తథాభ్యో నమః. సో నమగ్రహాలు ఆం పూర్వోత్తరేమ విశేషేణ విశిష్టాయం. ఫస్ట్ వచ్చిన సూర్యుడు, సూర్యుడు ఇక్కడ గోధుమల వెనక కూర్చుంటాడు. సో సూర్యుడు ఏమప్ప అంటే మనకు కలియుగంలో కనపడే ప్రత్యక్ష దైవం ఎవరప్ప అంటే సూర్యుడు అనమాట. సో సూర్యుడు ఇంకొకటి ఏమప్ప అంటే ఇంట్లో మనశ్శాంతిని కలుగు చేసేది కూడా సూర్యుడు అనమాట. మామూలుగా ఒక కొంత కొన్ని ఇండ్లు కానీ కొన్ని వ్యాపారాలు కానీ చిన్న ఇంట్లో వ్యాపారాలు చేస్తున్నా కూడా బ్రహ్మాండంగా వ్యాపారం అవుతుంది. సో సూర్యుని యొక్క అనుకూలం ఉంది అంటే కానీ బాగుంటుంది. సో కొన్ని ఇండ్లు కూడా అంతేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే ఇంకా కొంచెంసేపు మనం కూర్చోవాలనిపిస్తుంది. సో సూర్యలగ్నం బాగుంది అంటే కానీ ఆ ఇంట్లో మనశ్శాంతి అది ఉంటుంది, మనం ఇంకా కొంచెంసేపు అక్కడ ఉండాలనిపిస్తుంది. సో ఆయన యొక్క అనుకూలం లేదు అంటే కానీ అది కొంచెం తేడా కావాలి. సో ఇంకొకటి ఏమంటే పాపో బాబో చిన్నపిల్లలు పుట్టినప్పుడు సో ఆ సూర్యలగ్నంలో పుట్టారు అంటే మనం వాళ్ళని చూడకనే వాళ్ళు చెప్తామన్నమాట. సో వాళ్ళ ముఖంలో కాంతి అనేది బాగా ఉంటుంది, తేజస్సు అనేది ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. సో దీనికి అంతటికీ కారణం కూడా అంటే సూర్యుడు అనమాట. సూర్యునికి ఎరుపు కలర్ అంటే ఇష్టం అనమాట సూర్యునికి. సో అలాంటి దోషాలు మీకు పిల్లలకి ఏమైనా పరిష్కారం కానీ చెప్పా అని చెప్పేసి ఓం సూర్యాయ మహాని ప్రార్థన చేసుకోండి. ప్రత్యక్ష రెండో దైవం ఎవరప్ప అంటే చంద్రుడు అనమాట. సో చంద్రుడు ఇంకొకటి ఏమప్ప అంటే మనకి ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు మనం ఏ దిక్కు వెళ్ళాలా, ఏ డ్రెస్ చేసుకోవాలా, ఎలా మాట్లాడాలా, అదంతా కూడా చంద్రుడిని బేస్ చేసుకుని చెప్తూ ఉంటారంట. సో చంద్రుడు ఇంకొకటి ఏమంటే తండ్రికి పిల్లలకి అలా అన్న అలా పూజ చేస్తూ ఉంటే ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అర్థం కాదేమో అనేసి ఎంత బాగా చెప్పారో మాకైతే చాలా నచ్చింది. అసలు ఇంకోటి ఏంటంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకొని చేసుకోకుండా డిలే చేసుకుంటే అస్సలు ఉండకూడదు అంట, మనం అనుకున్నప్పుడు చేసేసుకోవాలి అంట. అంటే మీలో చాలామంది అలా చెప్పారు, నేను ఆనన్ కూడా అలా కనుక్కున్నాను అలా చేయాలన్నా అంటే అవునమ్మా ఒకవేళ అనుకుంటే మాత్రం తప్పకుండా పూజ చేసుకోవాలి అనేసి అన్నారు. ఇంకా నాకైతే పూజ అంతా పెట్టాలనిపించింది, అంత బాగుండింది, కాకపోతే మీకు మళ్ళీ బోర్ కొడుతుంది అలా అనేసి ఎడిట్ చేసుకుంటూ పెడుతున్నాను. కుజుడు అని కూడా పిలుస్తుంటారు. సో ఒకటి జాతకృత్య దోషం వస్తుంది, కుజ దోషం ఉంటుంది. సో ఆ కుజ దోషం ఒకటి జాతకృత్య వచ్చిందంటే కానీ మామూలుగా గృహప్రవేశాలు చేసుకుంటున్నప్పుడు మ్యారేజ్ జరిగినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అనుకుంటూ ఉంటాను అలా పిలిచినప్పుడు వెళ్ళాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు, అప్పుడు 2 అవర్స్ కూర్చోంటారు, పూజ జరుగుతూనే ఉంటుంది, బోర్ కొడుతుంది, నేను రాను అలా అనుకుంటూ ఉండే దాని మనసులో అలా వెళ్ళాను అనమాట ఎవరైనా పిలిచినప్పుడు. కానీ అలాంటిది నేనే చేసుకుంటున్నాను కూర్చొని అనేసి నాకు నమ్మబుద్ధే కాలేదు. అసలు ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండిందో అసలు. కానీ జాతకరీత్య వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారంటే తండ్రి ఎంత మంచి చేస్తే శనేశ్వరుడు దానికి ఆపోజిట్గా చేస్తుంటారు. కానీ శనేశ్వరుడు తల్లిదండ్రులు లాంటి వాడు అనమాట, కష్టాన్ని ఇస్తాడు అట్ ద సేమ్ టైం సుఖాన్ని కూడా ఇస్తాడు. ఇంకా ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకి ఇలా ఏదైనా పూజ చేసుకోవాలి అంటే మాత్రము ఈ అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మాకైతే చాలా నచ్చి చేసుకున్నాము. ఎప్పుడైనా ఇంకేదైనా చేసుకోవాలంటే అన్నని పిలిపించుకోవచ్చు అనుకున్నాను. పాలు పెరుగు తెచ్చి ఓకే అంటే, సో వీళ్ళందరూ ఓకే అంటే ఫైనల్గా ఇప్పుడు ఆయన వస్తాం అనమాట. సో ఇప్పుడు మన సత్యనారాయణ విగ్రహం ఏమైనా ఉన్నా కూడా అభిషేకం చేయొచ్చు, విగ్రహం లేకపోతే ప్రోక్షణ చేస్తాం. నాకు మీరు హెల్ప్ చేస్తారంటే ఒక యాపిల్ కట్ చేసి ఇస్తారా? కట్ చేసి చాపి పీల్ చేసేస్తాను. యాపిల్ పీలరు అత్తేనా? ఇంకొకటి ద్రాక్ష ఉంది, ఎండు ద్రాక్ష ఉంది కదా, లేదండి పీల్ చేస్తాను. ఎండు ద్రాక్ష గోడంబి ఉన్నాము, అది కూడా చందన మొక్కలు చేసి వేసేయచ్చు. గోడంబి ద్రాక్ష గోడంబి జీడిపప్పు సందన మొక్కలు చేసుకొని మా అది కూడా చేసుకోవచ్చు. ఇక చూడట్ కడిగిస్తాము, కడిగి ఓకే కొంచెం నీళ్ళు వేసాట అనేదా కొంచెం ఇచ్చాను. ఒక చిన్న ప్లేట్ ఇప్పించుకోండి, చిన్న ప్లేట్ అదే తీసుకో పెద్దది ఇచ్చేవాళ్ళు.
ఇంకో పేరు ట్యాప్ అన్నా నీ ఇక్కడ ఉందిరా ప్రసాదం పైన పూరి అట్టుకెళ్ళి చాలా పచ్చిగా ఉన్నాయి వేయలేమో నన్ను ఆడాటి పండ్లు ఉన్నాయి చూడు మన ఫ్రూట్స్ కావాలంటే పండుగ పంచామృతం ఎక్కువ చేస్తున్నా తక్కువ చాలా తక్కువ చాలు వీళ్ళు మాత్రమే కదా యూజ్ అవ్వట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఏమున్నా ఏ పూజ అయినా కానీ మీ ఎవరైనా ఓన్గా వాళ్ళు చేసుకోవచ్చు కానీ చేసుకున్న తర్వాత అయినా కానీ బ్రాహ్మణునికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకొని వస్తేనే ఆ ఫలం వచ్చేది. ఎవరైనా ఇప్పుడు మేము మా ఇంట్లో మేమే పూజ చేసుకునేస్తాం ఎవరు అవసరం లేదా కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఏం మనకి ఎంత శక్తి ఉంటే అంత బ్రాహ్మణునికి తాంబూలం ఇచ్చేసి వస్తే మనకి ప్రతిఫలం వస్తుంది. ఒక స్పూన్ ఇవ్వమ్మా. డెడ్ డాగ్ స్పూన్ తెచ్చినారాయణ సుందాభ్యమ అస్య ప్రాణప్రస్థ మహామృత్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋగ్వేదం అక్షరాన్ని గంధాన్ ధారయామి గంధాన్ ధారయామి హరిద్రాన్ని ఒక పువ్వే పూజ చేస్తాను ఆ పూజ చేస్తాను నీళ్ళు పట్టుకోవడానికి సింహాల మృతాప్యం సింహలక్ష్మి సత్యనారాయణ నమస్కరోమి నమస్కరోమి దాన్ని నోచి తీసుకోండి. సో ఫస్ట్ కథ తాత్పర్యం ఏమంటే సో భూలోకంలో మానవులు చాలా కష్టాలు పడుతుంటారు. సో వాళ్ళకి ఆ కష్టాలు ఎలా తెలియదు. శ్రీ సత్యనారాయణ స్వామి బ్రహ్మ భద్రతస్య ప్రారంభస్య ప్రథమోధ్యాయ ప్రారంభస్య పూర్వము ఒకప్పుడు సోనకాంతి మహామునులు కొందరు నమస్కారమైన కుడి ఉన్న వారి సూత మహామునిని చూసి ఇప్పుడు అడిగిరి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కప్పులు ఏమన్నాయా చిన్న కప్స్ తీసుకోండి ఉంటే ఒక ఐదు కప్పులు ఇవ్వమ్మా ఫైవ్ కప్స్ తీసుకోండి ఏమన్నా ఉన్నాయి ఈ పర్లేదు ఓ ఈ బ్రహ్మరా నీవు వేద పండితుడై ఉన్నావు ఇట్లు దరిద్రము అనుభవించటకు కారణం ఏమిటి అని అడిగాను. ఓ ఈ ఓ ప్రభు నేను మిక్కులు దరిద్రమును భిక్షాటన చేసి కాలం గడుపుతున్నాను సంతానం కలుగును కదా అని పలికెను. ఇది ఆ వయసుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్నవాడే సత్యనారాయణ స్వామి వ్రత క్రింద గొల్లలు బంధువులతో కూడిన్న వారై సత్యనారాయణ ఆచరించు ఉండేది. స్వామి అక్కడ ఉన్న స్వామికి మనోగర్వం చేత అక్కడ స్వామికి నమస్కారం కూడా చెయ్యలేదు. తర్వాత ఆ గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు పాపం మా ఇద్దరితో పాటి టెడీ యాపీ కూడా ఫాస్టింగ్ ఉన్నారు. యాపీ ఏమంటే అత్తి కదా ఒక దగ్గర ఉండదు ఏదో ఒకటి చేస్తానే ఉండింది దాని తర్వాత ఏదో ఒకటి తినాలనేసి చూస్తా ఉంది చాక్లెట్ తింటానేమో అనేసి అడుగుతాను మా సుదర్శన్ని వెళ్ళి తెచ్చుకుంటా ఉంది ఫ్రిడ్జ్. టెడీ యాపీ వాళ్ళు మాత్రం భలే హెల్ప్ చేశారు వాళ్ళిద్దరం ఇంకా మీ ఇద్దరం పూజలో కూర్చునేసాంగా అంతా వాళ్ళిద్దరే అన్నీ అందిస్తూ అట్లా అన్న ఏం కావాలో అవన్నీ వాళ్ళే చూసుకున్నారు.
దేవ దేవాని అజాత్మ రక్షాన్ ధారయామి శ్రీ మహాక్షరే పాపం భవమః ఓకే. సాష్టాంగ నమస్కారం చేయండి. లేదంటే మా ఉండేది మహాలక్ష్మీ మహేశ్వరి శారదా భువనేశ్వరి శ్రీ మహాగణపతి మహాలక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి శ్రీ మహాలక్ష్మి అనుకూలతాబల సిద్ధిరస్తు. శ్రీ మహాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి యొక్క అనుకూలతాబల సిద్ధిరస్తు దీర్ఘామాయు. ఇది దేవుడు పెట్టేసుకోండి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమయ భజం భజపుత్రలాభం శత సంవత్సరాది దీర్ఘమయ దీర్ఘసుమహాలక్ష్మీ అంకురతాపల సిద్ధిరస్తు. ఇది ఇవన్నీ ఎక్కువ పెట్టుకోవాలి. ఈరోజు రేపు శుక్రవారం రేపు కంటే కూడా ఈరోజు చూస్తే ఈరోజు సాయంత్రం రాత్రి తీసేసాయి. లేదంటే రేపు లేకుంటే మాట్లాడదు. రేపు ఊరికి వెళ్తాను, మళ్ళీ వచ్చాయి ఇంకా వచ్చాయి మన సాయంత్రం తీసేసినట్టే కాబట్టి నేనే వచ్చి సాయంకాలం దీపారాధన చేసిన తర్వాత ఏదైంది తర్వాత తీసేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు కలిగించేస్తాను, కలిగించి పెడతాను సాయంత్రం మీటింగ్ తీసేసి పక్కన ఇంట్లో పెట్టుకున్నప్పుడు పూజ చేయాలి. అట్లా ఏం లేదు, మంచి క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మళ్ళీ చేసుకుని మళ్ళీ ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి పటం ఎందుకు పెట్టుకోవాలంటే ఇంట్లో మామూలుగా అంటూ ముట్టైనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా అనేది అంతే. సో వేరే వాళ్ళు ఎందుకు అందరూ ఎందుకు పెట్టుకొని కొంతమంది ఆచరణ చేస్తారు, కొంతమంది ఆచరణ ఇచ్చారు. అది డేట్లు అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు పూజ సపరేట్ ఉందనుకోండి, లాంటేసేస్తే మనకేం ఇబ్బంది ఉండదు. తర్వాత అంత ఉంటారు అని అందుకు కొంతమంది పెట్టుకోవాలి. అంతే పెట్టుకోకూడదు అయితే రూల్ అయితే లేదు. చూసారుగా, అలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతం పూజ. ఇంకా చాలా ఈజీగా సింపుల్ గా టెన్షన్ ఫ్రీగా అయిపోయింది. అదంతా ఈ అన్న వల్లే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమంటే అన్ని మా దగ్గర ఉన్న వాటిలతోనే సర్దేసుకుని అన్ని అలా కంప్లీట్ చేసేసుకున్నారు పూజ అంతా అన్న. ఇంకా నేను మా సుదర్శన్ ఏమంటే అది కావాలా ఇది కావాలా అని అడిగితే లేదైతే వద్దొద్దు దీంతో అడ్జస్ట్ చేసుకుంటాను ఇది ఉన్నాయి కదా చాలు అలా అనేసే చెప్తూ అలా ఉన్నారు. ఇంకా అన్నని భోజనం తినేసి వెళ్ళమంటే అస్సలు ఒప్పుకోలేదు, వద్దొద్దమ్మా చాలు చాలు వద్దొద్దు వెళ్తాను అనేసే అంటాను అనేసేపటికి లేదు అనేసి అన్నకి ఇంకా భోజనం పెట్టి ఇంకా తినిపించేసి పంపించాము. ఇంకా తాంబూలం పెట్టేసి కాళ్ళకి దండం పెట్టుకునేసాము. అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నానో, నేను మీతో ఎంత హ్యాపీగా షేర్ చేసుకుంటున్నానో అసలు ఇదంతా. ఇంకా ఇది వచ్చేసి ది మోస్ట్ హ్యాపీ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఇంకా సుదర్శన్కి పిల్లలకి ఆకలేస్తా ఉంది, వాళ్ళకి అన్నం తినేస్తా, నాకెందుకో తెలియదు అసలు నాకు ఆకలే లేదు, అసలు నాకు నీరసంగా ఉన్నానే అనేది కూడా లేదు. నైట్ అంతా నిద్ర లేకపోయినా కానీ నాకు అసలు ఏమీ అనిపించలేదు, హ్యాపీగా ఉన్నాను. ఇంకా రోజు వర్షం స్టార్ట్ అయింది, ఆఫ్టర్నూన్ నుండి కొంతసేపు అలా వర్షం పడింది. ఇంకా పూజ చేసుకున్నాను, అరే వర్షం కూడా పడుతూ ఉంది అనేసి భలే హ్యాపీ అనిపించింది. కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి నాకు.
ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అనిపించింది నాకు ఏమంటే, మేము ఆ రోజు పూజ పెట్టుకొని రమ్మన్నా కానీ ఆంటీ వాళ్ళందరిని ఎవ్వరు వచ్చి ఉండరు, ఎందుకంటే వాళ్ళు రాకూడదు. అందుకనేసి ఇంకా అనిపించింది, సరేలే ఇలా రాస్తుంది మనకి, ఇలా జరిగిపోతూ ఉంది అనేసి. ఏమంటే మోహన శిరీష వాళ్ళు రాకూడదు అన్నమాట వాళ్ళు. అందుకనేసి ఇంకా మా అత్తయ్య ఏమంటే, మా అత్తయ్య కోసం ఇంకెవరో ఒకళ్ళు రావాలి, ఎవరికి కుదరదు, అందుకని ఇంకా ఇలా చేసేసుకున్నాము. ఇంకా ఇలా ఇదంతా ఇలా డెకరేట్ చేసుకుంటే ఎంత బాగా అనిపించిందో. ఇంకా అన్న చెప్పాడనమాట, ఆంధ్రాలో ఒక రకంగా చేస్తారంట సత్యనారాయణ స్వామి వ్రతం పూజ, అంటే డెకరేషన్ అదంతా కూడా మండపం పెట్టి అలా కూడా చేస్తూ ఉంటారు. కర్ణాటకలో ఇంకొక రకంగా చేస్తారంట. మనకి ఎలా కావాలన్నా అన్న అలా చేస్తారు. ఇంకా మీ అందరితో కూడా నేను షేర్ చేయాలి అన్న డీటెయిల్స్ అనుకుని అన్నని అడిగానమాట, విజిటింగ్ కార్డ్ ఏమైనా ఉంటే ఇవ్వన్నా అనేసి. సో అది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి. మీకు ఎవరైనా బెంగళూరులో ఎవరికైనా అవసరం అయితే మాత్రం మంచిగా చేసుకోవచ్చు, అంటే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, బాగుంటుంది అలా అనేసి షేర్ చేస్తాను. నాకు తెలియకపోయినా అన్న ఎవరు అనేసి, కానీ ఫస్ట్ డేనే మంచిగా అనిపించింది, ఏదో చాలా రోజుల నుండి నాకు తెలుసు అన్న ఫీలింగ్లో ఉన్నాను. సో ఇదే అన్నమాట అన్న డీటెయిల్స్. ఇంకా మా సుదర్శన్ పాపం అలసిపోయాడు, అన్నం తిన్నాడు అంతే, ఇంకా పడుకునేసాడు. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళు కూడా పడుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు పడుకుంటారు. ఇంకా టెడీ వచ్చి చదువుకుంటూ ఏదో చేసుకుంటా ఉంది, హ్యాపీ మాత్రం చదువుకోవచ్చు కదా, చదువుకోదు, టీవీ చూసుకుంటా ఉంది. హ్యాపీ ఏమంటే ఫుల్ హ్యాపీగా ఉంది, ఏమంటే ఆ రోజు స్కూల్ డుమా కదా, వీళ్ళిద్దరు డుమా కొట్టించాం పూజ అనేసి ఇంట్లో, అందుకనేసి భలే హ్యాపీగా ఉంది, స్కూల్కి వెళ్ళలేదనేసి ఇంట్లోనే ఉండి. ఇంకా ఆ రోజు వర్షం పడుతూ అలాగే ఉండింది. ఇంకా కాఫీ చేసుకుందాం అనేసి చాలా రోజుల తర్వాత కాఫీ తాగుతున్నాను నేను సుదర్శన్. అదేందో చాలా రోజుల తర్వాత చేసుకునేసరికి ఆ కాఫీ లాగా లేదు, ఏదో తక్కువగా ఉంది, అంటే కాఫీ పౌడర్ తక్కువగా అలా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ దీపాలు పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఆ అన్న వచ్చేసి 8:30 అలా వస్తానని చెప్పారనమాట. అంటే మేము నెక్స్ట్ డే ఊరికి వెళ్దాము అనేసి అనుకున్నాం, టెడీ బర్త్డే అన్నాను కదా, అందుకనేసి తిరుపతికి వెళ్దాము అనేసి అనుకున్నాం మేము. అందుకనేసి ఇంకా ఉంటే 3 డేస్ పెట్టుకోవాలి కదా, అలా అనేసి ముందే తీసేసుకుందాం అనేసి నెక్స్ట్ డే ఫ్రైడే తీసుకోకూడదు, అందుకే ఆ రోజు ఈవినింగే తీసుకుందాం అనేసి అనుకున్నాము. తినేమంటే యామిని టెడ్డీ హ్యాపీ వాళ్ళ ట్యూషన్ మ్యామ్, తను కూడా దండం పెట్టుకుంది. ఇంకా హ్యాపీకి ట్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే చపాతి ఇంకా పప్పు చేశానమాట, పెసరపప్పుతో పప్పు చేస్తాను చపాతీలోకి, చాలా ఎమ్మిగా ఉంటుంది. రెడ్డికి హ్యాపీకి ఫేవరెట్, మా సుదర్శన్ కూడా ఇష్టం, నాకు ఫేవరెట్ కాబట్టి అది చేసి తినిపిస్తూ ఉంటాను వీళ్ళకి, అంత ఇష్టం వచ్చేసింది అప్పుడు. ఇంకా అన్న నైట్ వస్తా అని చెప్పారు కదా, సో 8:39 ఆ టైంకి వచ్చి ఇంకా అన్నీ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి పెట్టాలి, సో అవన్నీ చేసేసి వెళ్ళారు. ఇంకా తినేసి కూడా వెళ్ళారు, చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత ఏమంటే ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఇచ్చారనమాట, అంటే కొన్ని పూలు అట్లాంటివన్నీ ఏమంటే మనం తలలో పెట్టుకోవచ్చు, లేకపోతే కొన్ని ఏమంటే దాళబందరంకి వేయమని చెప్పారు. ఇంకా తర్వాత ఏమంటే ఇంకా మనం తిరుపతికి అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాటర్ అలా కనిపిస్తాయి కదా, అక్కడ వేసేసేయండి అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా పూజ అంతా చూసారుగా, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా హ్యాపీగా చాలా మంచిగా అనిపించింది, ఎందుకో తెలియదు, అదొక హ్యాపీనెస్, ఎందుకో ఏదో జరిగిపోయింది, నేను అనుకున్నది కోరిక తీరిపోయింది అన్నట్టుగా ఉండింది. నిజంగా అసలు ఇయర్ తీసుకున్నామంటే అసలు నాకు ఏదో ఒకటి హెల్త్ బాగాలేకుండా ఉండడము, ఏదో ఒకటి అనమాట టెన్షన్స్ అది ఇదిగానే ఉండింది. అబ్బా ఎందుకులేండి, కొన్ని డేస్ నుండి బాగున్నాను నిజంగా, ఇంకా హ్యాపీ అనిపించింది అమ్మ చాలా రోజుల తర్వాత. నాకు కొన్ని ఏమంటే మనం అనుకున్నట్టే జరగవు, కొన్ని ఏమంటే అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఈ రోజు పూజ ఏమంటే కొంచెం నేను అనుకున్నట్టు, కొంచెం నేను అనుకోకుండా ఉన్నట్టు జరిగిపోయింది. ఇంకా మీ అందరికీ పూజ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. కాకపోతే ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.